హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా వినాయకుడి మందిర్ దగ్గర ఎలాంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. టోటల్ 2 డేస్ వీడియో అన్నమాట. మీకు 1 వీడియో కింద కన్వర్ట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా. సో అందుకనే మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, మాకు అందరికీ కూడా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యింది ఆ వినాయకుడి మందిర్ దగ్గర. సో మాకు ఎవ్రీ ఇయర్ ఇలానే ఉండదు, మాకు ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశారు ఇలాంటి ముగ్గులు పోటీలు. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ దీపారాధన ఇవన్నీ కామన్గా అవుతాయి, కానీ ఈ ఇయర్ అయితేనే ముగ్గులు పోటీలు, పెద్దవాళ్ళకి గేమ్స్, పిల్లవాళ్ళకి గేమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. ముగ్గులు అయితే చాలామంది చాలా బాగా గీశారు, నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ముగ్గులు అయితే అస్సలు రావు. మా అక్కనికి, మా అక్కకి గీయమని చెప్పాను, గీస్తే నేను కలర్స్ దిద్దుకుంటానని చెప్పాను, బట్ తను గీయలేదు. అందుకనే నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అలాగా అంతే. లేదంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ముగ్గు గీస్తూ మీ అందరికీ కనిపిద్దును. సో అందుకనే నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో ఇలా ముగ్గులు పోటీలు జరుగుతుంటే ఇంకో దగ్గర వచ్చేసి పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు, చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ కూడా. సో ముగ్గుల తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఈ ప్లేస్లోని మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఏంటి, ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే ఉన్నారనుకుంటున్నారా? లేదు, మగపిల్లలకు వేరేగా, ఆడపిల్లలకు వేరేగా కండక్ట్ చేశారు. ఆడపిల్లలకు 3 to 4 times పెట్టారు, అంతమంది ఎక్కువ మంది వచ్చారన్నమాట. సో ఇంతమంది వస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని నాకు తెలిసి చాలా షాక్ అయిపోయారు. ఆ తర్వాత మగపిల్లలు గెలిచారు, ఒక అమ్మాయిలో అయితే ఒక 3 or 4 గెలిచారు. 1st prize, 2nd prize, 3rd prize ఈ 3 తీశారు. అంతేకాకుండా ఇంకో బ్యాచ్ని కూడా సెలెక్ట్ చేశారు. సో ముగ్గులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా ముగ్గులన్నీ. ఇంకా ఎక్కువ మంది గీసుంటారు, బట్ తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇలా గీసేసి ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మా వినాయకుడి పందిర్లోని విగ్రహం అన్నమాట. మా అన్నయ్య వాళ్ళు ఈసారి ఇలా సెలబ్రేట్ చేశారు చూడండి, చాలా బాగుంది కదా. పక్కన వాటర్ ఫాల్స్, ఆ తర్వాత వెనకాతర కొండలు ఇవన్నీ కూడా చూసారా. కిందన మనకి శివుడి చెయ్యి వచ్చేసి అందులో వినాయకుడి విగ్రహం వచ్చింది, మీకు కనిపిస్తుందా? సైన శంఖం ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే ఇయర్ చాలా బాగా నచ్చింది. అబ్బాయిలకి కండక్ట్ చేస్తున్నారు, ఇందకలంతా అమ్మాయిలకి కండక్ట్ చేశారు కదా. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో అబ్బాయిలకి కండక్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జల్దీ ఫై అవుతుంది. నేను మెయిన్ వచ్చింది దానికే, మార్నింగ్ పూజ చేయించుకున్నమాట. పూజ చేయించుకున్నప్పుడు వాళ్ళు జల్దీ ఫై టికెట్స్ ఇచ్చారు, ఈవినింగ్ ఇలా జల్దీ ఫై అవుతుంది, దానికి గిఫ్ట్స్ ఉంటాయని చెప్పేసి. సో అందుకనే వచ్చాం నేను, మా అక్క అందరి మీద. అరౌండ్ 300 members వచ్చారు. నేను అనుకున్నాను నాకు ఏదో గిఫ్ట్ వచ్చేస్తుందని, బట్ 9 members జల్దీ అయిపోయింది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఒక్కొక్క నెంబర్కి చాలా గ్యాప్ ఇచ్చారు. చూసారు నేను 4 tickets తీసుకున్నాను, 4 tickets తీసుకున్నా సరే నాకు ఏ గిఫ్ట్ రాలేదు. నాకు ఒకవేళ మీకు ఏదైనా గిఫ్ట్ వస్తే మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను, సో బట్ నాకు ఏం గిఫ్ట్ రాలేదు. చాలామంది చిన్న చిన్న పిల్లలకి ఎక్కువగా గిఫ్ట్లు వచ్చాయన్నమాట ఇందులో కూడా. ఇలా జల్దీ ఫై గేమ్ అవుతుంటే మధ్యలోని సడన్గా కరెంట్ పోయింది,
అందరూ షాక్ అయిపోయారు. జనరేటర్ ఆన్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అందరూ పిల్లలు అందరూ కూడా పెద్ద పెద్ద నోర్లు పెట్టి అరిచారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చూసారా ఇప్పుడు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ముగ్గులు పోటీకి. తర్వాత చిన్నపిల్లల గేమ్స్లో ఎవరెవరు గెలిచారు. ఇదే కాకుండా ఆ నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలకి ఎస్ఐ రైటింగ్, తర్వాత పెద్దవాళ్ళకి కబడ్డీ, మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేశారు. బట్ నేను ఆ రోజు వెళ్ళలేదు నాకు ఆఫీస్ ఉండడం వల్ల. సో ఇదైతే మా వినాయకుడి పందిర్ దగ్గర వీడియో. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే చూడండి అండ్ లైక్ చేయండి. సో ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ మనకి మార్నింగ్ అంతా పిల్లలకి గేమ్స్ ఇవన్నీ అయ్యే సండే కాబట్టి, ఈవినింగ్ వచ్చేసినప్పటికీ మనకి దీపారాధన అది అయ్యింది. ఆ చూసారా ముగ్గు చూడండి చాలా బాగుంది. ఆ మిడిల్లో ఉన్న అతనే గీసారన్నమాట. ఎవ్రీ ఇయర్ దీపారాధనకి అతనే గీస్తారంట. అంటే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ కలిపి గీస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే దీపారాధన కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. వర్షం పడకన్నా మేమైతే టెన్షన్ పడిపోయాం వర్షం పడిపోద్దేమో అనేసి. ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇలా దీపారాధన అయినప్పుడు వర్షం పడింది. కవర్ చేయడానికి చాలా కష్టపడ్డారు టెంట్ ఇవన్నీ వేసి కూడా. సో ఈసారి అయితే చాలా బాగా అయింది. ఆఫీస్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఫాస్ట్గా దీపారాధనకి వెళ్ళాను. సో ఎందుకంటే దీపారాధన కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇయర్లీ వన్స్ మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేస్తుంటాం కదా. సో అందుకని కొంచెం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి తలకు స్నానం చేసేసి నేను వెళ్ళానమాట. సో దీపం వెలిగించేసి మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. నచ్చుతాయి లేదంటే నా దాంట్లో నెగిటివ్స్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అప్పుడు నాకు తెలుస్తుంది కదా అవి రికవరీ చేసుకోవడానికి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి అంటే నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేసినట్టయితే నాకు తెలుస్తుంది మీ అందరికీ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీ అందరికీ చూడాలి అనిపిస్తుంది. తర్వాత నేను మాట్లాడే విధానంలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఎప్పుడైనా తప్పులు మాట్లాడుతున్నానా,
ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. సో అప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట. సో ఇవి రికవరీ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ చేయకూడదు, ఇలాంటి వీడియోస్ మీ అందరికీ నచ్చట్లేదు అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. బట్ ప్లీజ్ కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అంటే నా మిస్టేక్స్ నాకు తెలుసుకోవాలి, మీకు ఏ వీడియోస్ నచ్చుతాయి అనేది నాకు తెలుసుకోవాలని ఉంది అన్నమాట. సో ప్లీజ్ ఒకవేళ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.